చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్లే లెక్క. ఎలాంటి సమాచారమైనా మన వేళ్ల మీద కదలాడుతున్నట్లు లెక్క. గూగుల్కున్న పవర్ అది. అయితే నాలెడ్జ్ పెంచుకునేందుకు గూగుల్లో మంచి విషయాల గురించి వెతకండి, కానీ కొన్ని విషయాల గురించి తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేస్తే మాత్రం జైలుకు వెళ్లడం ఖాయం. అవి ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పటి కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు రోజుకి ఒక్కసారైనా గూగుల్ సెర్చ్లోకి వెళ్లి తీరడం అన్నది కామన్ అయిపోయింది. ఏ చిన్న అవసరం వచ్చినా గూగుల్ సెర్చ్ అన్నది రొటీన్ అయిపోయింది. వెరసి గూగుల్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని గూగుల్లో ఏది పడితే అది సెర్చ్ చేస్తే మాత్రం కష్టాలు ఎదుర్కొక తప్పదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్ సెర్చ్ చేస్తే దాన్ని నేరంగా పరిగణించి అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిలో మొదటిది గూగుల్ సెర్చ్లో చిన్నారుల అశ్లీల చిత్రాలకు సంబంధించి ఏదైనా సెర్చ్ చేయడం లేదా షేర్ చేయడం లాంటిది తీవ్రమైన నేరం, చట్టవిరుద్ధం. ఇలాంటివి చేసేవారి గురించి ఈసీగా తెలుసుకునేంత టెక్నాలజీ సైబర్ పోలీసుల దగ్గర ఉంటుంది. చిల్డ్రన్ ఫోన్ వీడియో గురించి సెర్చ్ చేసేవారి ఐపీ అడ్రస్ పట్టుకుని వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని గుర్తుంచుకోవాలి. దేశంలో చిన్నారులపై అహాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వమిచ్చిన ఆదేశాల మేరకు ఇలాంటి సెర్చ్ మీద సైబర్ పోలీసులు దృష్టి సారిస్తున్నారు. కొంతమంది కుతూహలం కొద్దీ బాంబులు ఎలా తయారు చేయాలి అన్నదానిమీద అటు గూగుల్లో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో కావచ్చు వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే చర్చిస్తారు. తయారు చేసేందుకు సెర్చ్ చేసినా ఊరికే అవగాహన కోసం ఇలాంటి వివరాల కోసం సెర్చ్ చేస్తే అది చట్టప్రకారం నేరం. అలా సెర్చ్ చేశారని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. ఇక మరో ప్రధానమైన విషయం, అబార్షన్. చాలామంది యువత తెలిసో తెలియకో లైంగికమైన తప్పులు చేయటం, ప్రెగ్నెన్సీ అయితే డాక్టర్ను సంప్రదించకుండా వ్యక్తిగతంగా గర్భస్రావం కోసం ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం, ఇలాంటి దారుణాలు గమనించిన ప్రభుత్వం గర్భస్రావం ఎలా చేసుకోవచ్చు అన్నది ఆచరించడం మాటాటుంచి. అలాంటి విషయాలు గూగుల్లో వెతకడం కూడా నేరంగా పరిగణిస్తోంది, చట్టప్రకారం శిక్షిస్తోంది. ఫోటోలు మార్ఫింగ్, డీప్ ఫేక్ వీడియోలను తయారు చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణలోకి వస్తాయి. గూగుల్ సెర్చ్ చేయటమే కాదు, కంటెంట్ను అప్లోడ్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆషామాషిగా ఏది పడితే అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే పెద్ద చిక్కుల్లోనే పడిపోయే ప్రమాదముంది. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న దృశ్యాలు చిత్రీకరించి లేదా సోషల్ మీడియాలో దొరికిన వీడియోను రీ అప్లోడ్ చేస్తే వాటిని ఒరిజినల్గా అప్లోడ్ చేసిన వారినే కాదు, రీ అప్లోడ్ చేసిన వారిమీద కూడా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. ఎక్కడో ఇంట్లో కూర్చుని మనం అప్లోడ్ చేస్తే మన గురించి ఎవరికి తెలుస్తుంది అనుకునే కాలం పోయింది. అది సమాజానికి హానికరమైందని భావిస్తే ఆ వీడియో కోసం ఎవరు సెర్చ్ చేశారు, చట్ట వ్యతిరేకమైన వీడియోలని ఎవరు అప్లోడ్ చేశారు అనే విషయాలను అత్యంత ఈజీగా తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నదన్నది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా విస్తృతి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసాంఖిక శక్తులు గూగుల్ లాంటి నాలెడ్జ్ బ్యాంకులను ఉపయోగిస్తున్న పరిస్థితుల్లో అలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసులు మరింత శక్తివంతమైన టెక్నాలజీని సమకూర్చుకుంటున్నారు. సో కాలక్షేపానికి కూడా ఇలాంటి సెర్చ్లకు వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తున్నారు.